హాయ్ వ్యూవర్స్ తెలుగులో కౌబాయ్ చిత్రాలు చాలా చాలా అరుదు అవి తీయాలంటే ఖర్చుతో పాటు రిస్క్ కూడా ఎక్కువే కౌబాయ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారే అని ఆడియన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు మధ్యలో ఒకటి ఆరా మూవీస్ వచ్చినా అవేవి మోసగాళ్లకు మోసగాడులో ఫైవ్ పర్సెంట్ కూడా విలువ చేయవు అయితే కౌబాయ్కు కొత్త స్టైల్ తీసుకొచ్చి మళ్లీ గారంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా కొదమసింహం ఇండస్ట్రీ హిట్ అంతటి రేంజ్ ఉన్న మూవీ ఒక సాధారణ హిట్ గా ఎందుకు మిగిలిపోయింది ఆ సినిమా వెనక విశేషాలేంటి ఎంత కలెక్ట్ చేసింది లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటకకు చెందిన వినోద్ కుమార్ అండ్ కొదమసింహం ఫ్యాన్స్ అందరి కోసం ఏ వీడియో కైకాల సత్యనారాయణ చిరంజీవితో చిరంజీవి అనే మూవీ ప్రొడ్యూస్ చేశారు దానికి ఆయన తమ్ముడు నాగేశ్వరరావు నిర్మాత ఆ సినిమా ఫ్లాప్ అయింది దాంతో సత్యనారాయణ గారు చాలా బాధపడ్డారు చిరంజీవి గారి లాంటి హీరో ఇచ్చిన అవకాశం వినియోగించుకోలేకపోయాననే బాధ అది గమనించిన చిరు ఇంకో సినిమా చేద్దాంలే మంచి కథ దొరికితే చెప్పండి అని మాటిచ్చారు అప్పటి నుండి నాగేశ్వరరావు గారు ఒక మంచి కథ కోసం చూస్తున్నారు చిరంజీవితో ఇప్పటి వరకు ఎవ్వరూ ట్రై చేయని జానర్ చేయాలని డైరెక్టర్ మురళీమోహన్ రావు గారితో డిస్కస్ చేస్తున్నారు కౌబాయ్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ నడిచింది హాలీవుడ్లో ఉన్న కౌబాయ్ మూవీస్ అన్ని చూసి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఒక కాన్సెప్ట్ రెడీ చేశారు మురళీమోహన్ రావు ఇద్దరూ కలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మీతో కౌబాయ్ మూవీ చేయాలనుకుంటున్నాం అని చెప్పారు ఓకే కానీ బడ్జెట్ ఎక్కువైపోతుందేమో చూసుకోండి అని సలహా ఇచ్చారు చిరు ఎంత ఖర్చైనా రెడీ అని ప్రొసీడ్ అయ్యారు నాగేశ్వరరావు శివశక్తి దత్త విజేంద్ర ప్రసాద్ సత్యానంద్ డైరెక్టర్ మురళీమోహన్ రావు అంతా కలిసి స్క్రిప్ట్ సిద్ధం చేయగా సత్యానంద్ డైలాగ్స్ రాశారు కథ అంతా పూర్తిగా విన్న చిరంజీవి స్క్రీన్ప్లేకు సంబంధించి ఒకసారి పరుచూరి బ్రదర్స్ ని కలవండి అని స్వయంగా తానే పరుచూరి గోపాలకృష్ణకు కాల్ చేసి కథంతా చదివి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పమన్నారు దాంతో పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ప్లే బాధ్యతను తీసుకుని స్క్రిప్ట్కు మరిన్ని మెరుగులద్దారు చిరంజీవి నుండి కాల్షీట్స్ వచ్చేశాయి ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది కౌబాయ్ కథ హీరోయిన్స్ ఎక్కువే ఉండాలి రాధా వాణి విశ్వనాథ్లతో పాటు హిందీ హీరోయిన్ సోనంని కూడా తీసుకున్నారు ఒక కీలకమైన రోల్ కోసం హిందీ నటుడు ప్రాణ్ ఎంపికయ్యారు సత్యనారాయణ మోహన్ బాబు రంగనాథ్ గొల్లపూడి టైగర్ ప్రభాకర్లతో కాస్టింగ్ రెడీ మ్యూజిక్ డైరెక్టర్గా రాజ్ కోటి ఇలా అందరు టెక్నీషియన్స్ ని ఎంపిక చేసుకుని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఒకటిన మద్రాసులో షూటింగ్ ప్రారంభించుకుంది కొదమసింహం ఈ సినిమాతో పాటే కొండవీటి దొంగ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేవారు చిరు అందుకే కొదమసింహం షూటింగ్ కు ఎక్కువ టైం పట్టింది చిరంజీవి కౌబాయ్ గెటప్ కోసం చాలా కష్టపడ్డారు గడ్డం పెంచారు అప్పటికే హార్స్ రైడింగ్ వచ్చినా మళ్లీ రాజస్థాన్లో ట్రైనింగ్ తీసుకున్నారు ఈ సినిమా ఐదు రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకుంది లొకేషన్స్ కూడా చాలా ఎక్కువే తడా ఫారెస్ట్ తలకోన ఫారెస్ట్ చెన్నైలోని ముదమలై పార్క్ రాజస్థాన్ ఉదయ్పూర్ జైసల్మీర్ మైసూర్ బెంగళూరు ఊటీ కొచ్చిన్ ఎర్నాకులంలో షూటింగ్ అంతా జరిగింది భారీ ఖర్చుతో చెంగల్పట్ దగ్గర కౌబాయ్ స్ట్రీట్ సెట్ వేసి అక్కడ వారం రోజులు షూటింగ్ జరిపారు జగదేక వీరుడు అతిలోకసుందరి షూటింగ్ పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్లో కంప్లీట్ అయ్యాక కొదమసింహం షూటింగ్ శరవేగంగా జరిగిపోయింది స్టార్ స్టార్ మెగాస్టార్ అనే సాంగ్కు ప్రభుదేవ కొరియోగ్రఫీ చేయడం విశేషం మామూలుగా యాభై అరవై రోజుల టైం పట్టేవి చిరంజీవి సినిమాలు కానీ ఈ సినిమాకు అంతకు రెట్టింపు వర్కింగ్ డేస్ అయ్యాయి అలానే కోటిన్నర రెండు కోట్లతో చిరు మూవీస్ పూర్తయితే ఈ సినిమాకు మాత్రం మూడున్నర కోట్లు ఖర్చయింది మండు టెండలో వణికే చలిలో అడవుల్లో కొండల్లో లోయల్లో ఎంతో కష్టపడి కొదమసింహం మూవీని కంప్లీట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై జూలైలో ఆడియో రిలీజ్ రాజ్ కోటి సాంగ్స్ పిచ్చెక్కించాయి ఆడియో క్యాసెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడిపోయాయి కొండవీటి దొంగ జగదేక వీరుడు అతిలోక సుందరి రెండు సూపర్ హిట్స్ వాటి తర్వాత రిలీజ్ అయిన మూవీ కాబట్టి కొదమసింహంపై అంచనాలు మామూలుగా లేవు చిరంజీవి స్టిల్స్ అన్ని కొత్తగా ఉండడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆవురావురుమంటూ ఎదురు చూశారు అలా పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు తొమ్మిదిన విడుదలైంది కొదమసింహం అప్పటికే జగదేక వీరుడు అతిలోక సుందరి తొంభై రోజులు దాటి ఇండస్ట్రీ హిట్ గా ప్రదర్శించబడుతోంది అయినా కొదమసింహం మూవీకు మును పెన్నడూ లేని ఓపెనింగ్స్ వచ్చాయి జనాలకు సినిమా అంతా కొంచెం కొత్తగా ఉన్నా ఆ లొకేషన్స్ నిధి కోసం వేట ఫైట్స్ చిరు డాన్స్ సాంగ్స్ ఆకట్టుకుని యాభై రోజుల వరకు ఎగబడి చూశారు చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్ అందులో చిరు స్టైలిష్ గా సిగరెట్ వెలిగించి అంతే స్టైల్ గా చూడడం ఆ యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ దానికి వచ్చే ఆర్ఆర్ ఎక్సలెంట్ అసలు సినిమాలో ఇలాంటి సీన్స్ కోకొల్లలు చిరంజీవి స్టైల్ తన గెటప్ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయి ఆయన తాగిన సిగరెట్ బ్రాండ్కు బాగా గిరాకీ ఏర్పడింది ఇక డాన్స్ అయితే ఫ్యాన్స్ కు కన్నుల పండుగే పిల్లో జాబిల్లో అనే పాటలో స్పీడ్ డాన్స్ గుమ్ గుమాయించు కొంచెం అనే పాటలో స్లో స్టెప్స్ భలే ఆకట్టుకుంటాయి జపం జపం కొంగ జపం సాంగ్లో తన స్టెప్స్ అల్టిమేట్ ఒకచోట చాలా స్టైల్ గా నడుస్తూ స్టెప్స్ వేస్తారు చిరు ఆ స్టెప్ కు అంతా ఫిదా మగధీరలో రామ్ చరణ్ ని గుర్రం సేవ్ చేసే సీన్ ఉంది కదా ఆ సీన్ కొదమసింహంలోంచి ఇన్స్పైర్ అయి రాసిందే ఇలా చిరు స్టైల్ డాన్స్ కోసమే మూవీని ఈజీగా చూసేయొచ్చు చిరంజీవి తరువాత మళ్లీ మంచి పేరొచ్చింది సుడిగాలి క్యారెక్టర్ కు ఈ పాత్రని మోహన్ బాబు అద్భుతంగా పండించారు చాలా ఏళ్లు సుడిగాలి పాత్ర గుర్తుండిపోతుంది చిరంజీవి మోహన్ బాబు కలిసి నటించిన చివరి చిత్రం ఇదే హీరోయిన్స్ వారి గ్లామర్ తో ఆకట్టుకోగా ప్రాణ్ కన్నడ ప్రభాకర్ రంగనాథ్ గొల్లపూడి సత్యనారాయణ తమ పాత్రల్లో జీవించారు టెక్నికల్గా చూస్తే నిర్మాత నాగేశ్వరరావు గారి కష్టం ఖర్చు ప్రతి ఫ్రేమ్ లో కనిపించగా డైరెక్టర్ మోహన్ రావు కౌబాయ్ సినిమా అయినా చాలా చక్కగా స్టైలిష్గా హ్యాండిల్ చేశారు కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా ప్రశంసించాలి ఇక కొదమసింహం మూవీకు చిరు కాకుండా మేజర్ హైలైట్ రాజ్ కోటి సంగీతం ప్రతి పాట సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొత్తగా ఉంటాయి గుమ్ గుమాయించు కొంచెం స్టార్ స్టార్ మెగాస్టార్ చకిలిగింతల రాగం అనే సాంగ్స్ చాలా ఫేమస్ అలానే కొత్తగా అనిపించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు చిరంజీవికి అందించిన సిగ్నేచర్ మ్యూజిక్ హైలైట్ ఇలా హై స్టాండర్డ్స్ తో రూపొందిన మూవీ జస్ట్ నార్మల్ హిట్ మాత్రమే అయింది ఎందుకంటే అప్పటికే ఇండస్ట్రీ హిట్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఇంకా వంద రోజులు కూడా పూర్తి కాకుండా దాదాపు అరవై సెంటర్లలో ప్రదర్శించబడుతుంది అందరూ ఆ సినిమా మానియాలోనే ఉండిపోయారు అలానే కౌబాయ్ మూవీ అనేది చిరంజీవి మాస్ ఇమేజ్ కు కాస్త భిన్నమైనది కావడం కూడా ఇంకో రీజన్ లేదంటే ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఉన్న బొమ్మ ఇది అందరూ అర్థం చేసుకుని అని ప్రశంసించే లోపే థియేటర్స్ నుంచి మాయమైపోయింది చిరంజీవి స్టార్డమ్ కు మాత్రమే ఇది హిట్ మామూలుగా చూస్తే బంప్ హిట్ ఇక కొదమసింహం బాక్సాఫీస్ విషయానికి వస్తే అత్యంత భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారం కోటి ఇరవై లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది నైజాంలో నలభై నాలుగు థియేటర్లలో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ ఇదే కాగా ట్విన్ సిటీస్ లో ఏకంగా ముప్పై థియేటర్లలో విడుదల కావటం మైండ్ బ్లోయింగ్ రికార్డ్ అలానే నైజాంలోనే మొదటి వారం ముప్పై లక్షలకు పైగా గ్రాస్ వసూలు చేయటం ఇంకో వండర్ పదహారు కేంద్రాల్లో యాభై రోజులాడి టాలీవుడ్ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గా నిలబడి నుండి ఆశ్చర్యకరంగా డ్రాప్ అయింది నాలుగు డైరెక్ట్ సెంటర్లలో మాత్రమే వంద రోజులు ప్రదర్శించబడి హిట్ మూవీగా మిగిలింది కానీ చిరు కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కొదమసింహం ఈ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చెన్నైలోని తాజ్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది దీనికి రజనీకాంత్ వెంకటేష్ చీఫ్ గెస్ట్ రాగా రజనీకాంత్ మాట్లాడుతూ నన్నందరూ సూపర్ స్టార్ అంటారు కానీ నాకంటే పెద్ద స్టార్ చిరంజీవి అని పొగడడం విశేషం ఈ సినిమాని ఇంగ్లీష్ లోకి హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్ పేరుతో డబ్ చేయడం విశేషం ఇలా ఇంగ్లీష్ లోకి డబ్బింగ్ అయిన రెండో తెలుగు సినిమా కొదమసింహం మొదటి సినిమా మోసగాళ్లకు మోసగాడు కౌబాయ్ సినిమాని తెలుగు తెరకు పరిచయం చేసి ఆ జానర్ గుర్తుకు వస్తేనే తన పేరు స్మరించేలా చేసుకున్న హీరో కృష్ణ గారైతే అలాంటి సినిమాకు కొత్త స్టైల్ అద్దిన హీరో చిరంజీవి గారు కౌబాయ్ అనగానే మనకు సింహం అందులోంచి చిరు గెటప్ స్టైల్ గుర్తుకు వస్తున్నాయి అంటేనే ఆ సినిమాకు ఉన్న వాల్యూ ఏంటో అర్థం చేసుకోవచ్చు కొంతకాలం క్రితం ఈ సినిమాను రామ్ చరణ్ తో రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరిగాయి ఎంతవరకు వచ్చాయో తెలియదు కానీ జరిగితే మాత్రం సంచలనాలు ఖాయం